మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ప్రస్తుతం అద్భుతమైన స్వక్షేత్ర గ్రహ స్థితి ఆకాశంలో ఏర్పడి ఉంది। ఈ కాలాన్ని అందరూ దైవపరంగా సద్వినియోగం చేసుకోవాలి। ఈ నెల 13 14 15 తేదీల్లో స్వక్షేత్ర సద్గ్రహ యోగం వల్ల సూర్య భగవానుడు సింహ రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు। అలానే చంద్రుడు కర్కాటక రాశిలో, కుజుడు మేష రాశిలో, బుధుడు కన్యా రాశిలో, గురువు ధనుసు రాశిలో, శని మకర రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు। వీరంతా వారి వారి స్వంత ఇళ్ళలో ఉండటం చాలా అరుదుగా సంభవించే యోగం। ఇలాంటి అద్భుతమైన రోజు గడచిన 3 తరాలు తరువాత 3 తరాల వరకు సంభవించదు। ఈ అరుదైన షడ్గ్రహ యోగం శుభాన్ని ప్రసాదిస్తుంది। ఈ 3 రోజుల్లో విశేష గ్రహ బలం మానవులకు లభిస్తుంది। ముఖ్యంగా ఆరోగ్యం కోసం సెప్టెంబర్ 13 14 15 తేదీలలో చేసే దైవారాధనలు బాగా ఫలిస్తాయి। ప్రస్తుతం నడుస్తున్న గడ్డుకాలం పోవాలని అందరూ దైవాన్ని భక్తితో వేడుకుంటే అందరి సంకల్ప బలంతో గడ్డుకాలం పోయి మంచి రోజులు వస్తాయి। విశేషించి వృశ్చిక లగ్నంలో చేసే దీపారాధన పూజలు జపాలు అభిషేకాలు విష్ణు శివ లలిత సహస్రనామ పారాయణాలు విశేషమైన పుణ్యాన్ని ప్రసాదిస్తాయి। ఇందులో 13వ తేదీ మొదటి యోగం అయిపోయింది అంటే భాద్రపద బహుళ ఏకాదశి ఆదివారం రోజు పునర్వసు నక్షత్రం వృశ్చిక లగ్నం మరియు వృశ్చిక నవాంశ అనగా ఉదయం 11:36 నుండి 11:51 నిమిషాల మధ్య దైవారాధన చేయాలి। ఈ సమయంలో చేయలేకపోయామే అని బాధపడే వారికి ఇంకా 2 యోగాలు ఉన్నాయి। ఇక 2వ యోగం 14వ తేదీ సోమవారం అంటే భాద్రపద బహుళ ద్వాదశి పుష్యమీ నక్షత్రం వృశ్చిక లగ్నం అంటే ఉదయం 11:32 నుండి 11:47 నిమిషాల మధ్య దైవారాధన చేయాలి। ఇక 3వ యోగం 15వ తేదీ మంగళవారం భాద్రపద బహుళ త్రయోదశి ఆశ్లేష నక్షత్రం వృశ్చిక లగ్నం అంటే ఉదయం 11:28 నుండి 11:43 వరకు ఈ సమయంలో చేసే దీపారాధన దైవారాధన ధ్యానం జపం అధిక శక్తిని ఇస్తాయి। ఈ 3 రోజులు ఎంతో మంచి ముహూర్తాలు। ఆదివారం అంటే 13వ తేదీ చేయలేని వారు ఈ ముహూర్తాలు గుర్తుంచుకొని దైవారాధన చేస్తే ఎంతో శుభ ఫలితాలు కలిగి మీ జీవితమే మారిపోతుంది। ఈ అద్భుత సమయాల్లో మీ ధర్మబద్ధమైన కోరికలను భగవంతుడికి చెప్పుకుంటే అవి త్వరగా నెరవేరుతాయి। అంతటి అద్భుత ముహూర్తాలు ఈ 3 ముహూర్తాలు కాబట్టి ఈ ముహూర్తాల సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఐశ్వర్య దీపం వెలిగించటం చేస్తే ఇంకా మంచిది। అలానే ఈ సమయాలలో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఓం లక్ష్మీ నమో నమః అనే మంత్రాన్ని జపించటం వల్ల మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి।